కావాల్సినటువంటి వస్తువులు ఏంటి అన్నట్టయితే కిలోరీమీటర్ కిలోరీమీటర్ అంటే పల్చటి రేగుతో తయారు చేసినటువంటి ఒక రాగి పాత్ర ఆ రాగి పాత్రని ఉంచడానికి ఉష్ణ బంధక పదార్థం ఒక పెట్టె చెక్క పెట్టె అందులో ఉష్ణ నిరోధక పదార్థాలు దూది పీచు వంటి పదార్థాలు ఉంటాయి ఉష్ణ నష్టం జరగకుండా బాహ్యంగా ఇవి ఉపయోగపడతాయి అలాగే ఇందులో ఒక తిప్పే కడ్డి స్టెర్రర్ అంటారు అది ఉంటుంది ఈ కిలోరీమీటర్ని చెక్క పెట్టెలో ఉంచి ఈ బాక్స్ స్టెర్రర్ని అందులో ఉంచడం దాని లేదా ఖాళీ నుంచి థర్మామీటర్ ఉంచడం ఉష్ణోగ్రతని కనుక్కోవడానికి కావాల్సిన ఏర్పాటు అంతా ఈ చెక్క పెట్టెకి చేసి ఉంటుంది రెండవది నీటి బీకరు బున్సెన్ బర్నర్ వేడి చేయడానికి ఆవిరి గది ఇప్పుడు మనం విశిష్టోష్ణము కనుక్కోవలసిన సీసపు గుళ్ళని ఇందులో ఉంచి మనం సుమారు 100 డిగ్రీల వరకు వేడి చేస్తాము అది ఆవిరి గది అలాగే తర్వాత మనకి డిజిటల్ త్రాసు మరియు మనం విశిష్టోష్ణము కనుక్కోవలసినటువంటి సీసపు గుళ్ళు ఇవి మనకు కావలసిన వస్తువులుగా చెప్పుకోవచ్చు మొట్టమొదట మనం ఈ డిజిటల్ త్రాసుతోటి ఖాళీ కిలోరీమీటర్ని స్టర్రర్తో సహా తిప్పే కడ్డీతో సహా ద్రవ్యరాశిని M1గా మనం కనుక్కోవాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ కిలోరీ బీకర్లో ఉండే నీటిని ఇందులో 3 వంతులు నింపాలి నీటితో సహా కిలోరీమీటర్ యొక్క ద్రవ్యరాశిని అలాగే తొలి ఉష్ణోగ్రతని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది మనం సీసపు గుళ్ళని తీసుకోవాలి అవి వేడి నీటి చాంబర్లో వేయాల్సి ఉంటుంది మనం వేడి నీటి చాంబర్లో వేసి ఈ బర్నర్ ద్వారా వేడి చేస్తూ ఉండాలి చూడండి సీసపు గుళ్ళని ఇందులో వేసాం చాంబర్లో వేడి చేసాం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అందులో ఉన్నటువంటి సీసపు గుళ్ళను ఉష్ణ నష్టం జరగకుండా ఎంత త్వరగా వీలు పెడితే అంత త్వరగా ఈ చెక్క పెట్టెలో ఉన్నటువంటి కిలోరీమీటర్లోకి మార్చాం కొద్దిసేపటికి అది ఒక స్థిర ఉష్ణోగ్రత ఒక ఫలిత ఉష్ణోగ్రతకి చేరుతుంది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఈ సీసపు గుళ్ళు ఉన్నటువంటి కిలోరీమీటర్ ఉష్ణోగ్రత ఫలిత ఉష్ణోగ్రత T3ని మనం కనుక్కోవాలి తర్వాత సీసపు గుళ్ళు ఉన్నటువంటి ఆ పాత్ర యొక్క ద్రవ్యరాశిని M3గా కనుక్కోవాలి ఇప్పుడు మనం అనుకున్న ఈ అక్షరాలు వాటి యొక్క వివరాలని ఒకసారి చూద్దాం ఖాళీ కిలోరీమీటర్ స్టర్రర్తో సహా మనం ద్రవ్యరాశి కనుక్కున్నప్పుడు M1 గ్రాములు వచ్చింది దానిలో నీరు పోసాము అప్పుడు ఈ కిలోరీమీటరు ఈ నీరు మొత్తం ద్రవ్యరాశి M2గా వచ్చింది సీసపు గుళ్ళను వేడి చేసి దాన్ని ఈ కిలోరీమీటరులో ఉన్నటువంటి నీటిలో వేసాము దాని ద్రవ్యరాశి M3గా మనం కనుక్కున్నాం ఇప్పుడు నీటి ద్రవ్యరాశి కావాలి అన్నట్టయితే M2 - M1కి సమానం అవుతుంది గమనించండి నీటి ద్రవ్యరాశి కావాలి అంటే ఈ స్టర్రర్తో కిలోరీమీటరు ద్రవ్యరాశి తీసేయాలి అంటే M1 తీసేయాలి అలాగే మనకి సీసపు గుళ్ళు ద్రవ్యరాశి కావాలంటే ఈ స్టర్రర్తో కిలోరీమీటర్ ద్రవ్యరాశి ప్లస్ నీరు ద్రవ్యరాశి అంటే M2 తీసేయాలి M3లోంచి సో M3 - M2 సీసపు గుళ్ళు ద్రవ్యరాశిని తెలియచేస్తుంది కిలోరీమీటర్లోని నీటి తొలి ఉష్ణోగ్రతను కనుక్కున్నాం అది T1 డిగ్రీస్గా వచ్చింది
తర్వాత వేడి నీటి ఛాంబర్లోని శీసముగుళ్ళు ఉష్ణోగ్రతని మనం T2గా అనుకున్నాం. శీసముగుళ్ళని కిలోరీమీటర్లో ఉన్నటువంటి నీటిలో వేసి ఆ స్టిర్రర్తో కలిపిన తర్వాత నీటి ఫలిత ఉష్ణోగ్రత T3గా మనం గమనించాం. ఇప్పుడు ఇందులో T2 అనేది సుమారు 100 డిగ్రీల సెంటీగ్రేడ్కి సమానము. తొలి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, ఫలిత ఉష్ణోగ్రత ఈ T1 కంటే ఎక్కువగా ఉంటుంది, T2 కన్నా తక్కువగా ఉంటుంది మనం గమనించవచ్చు. ఇక్కడ గమనించండి, సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణరాశి. సీసపు గుళ్ళు కిలోరీమీటర్లో నీటిలో వేస్తాం కాబట్టి ఈ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటిది T3 ఈ నీటికి కిలోరీమీటర్కి ఇచ్చడం వల్ల T2 నుంచి T3కి తగ్గుతుంది. కిలోరీమీటర్ గ్రహించిన ఉష్ణరాశి, ఇది T1గా ఉండేది T3కి పెరిగింది. అంటే ఎంత పెరిగిందంటే T3 - T1. అలాగే కిలోరీమీటర్లో నీరు గ్రహించిన ఉష్ణరాశి కూడా T3 - T1 అవుతుంది. ఎందుకంటే కిలోరీమీటర్ ఎంతైతే ఉష్ణరాశి ఉందో అందులో ఉన్న నీటికి కూడా అదే ఉష్ణరాశి అవుతుంది. అని చేత ఈ రెండు గ్రహించిన ఉష్ణరాశులు T3 - T1కి సమానంగా చెప్పుకోవచ్చు. కిలోరీమీటర్ విశిష్ట ఉష్ణాన్ని మనం SE, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కిలోరీమీటర్, అలాగే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ లెడ్ షార్ట్స్ సీసపు గుళ్ళు, అలాగే కిలోరీమీటర్లో నీటి విశిష్ట ఉష్ణం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ SW మనం నిర్వచించాం. మనం సమీకరణాన్ని ఏ విధంగా సాధించవచ్చు అనేది చూద్దాం. ఇది మిశ్రమాల పద్ధతి సూత్రం. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణరాశి = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణరాశి. ఇక్కడ వేడి వస్తువు సీసపు గుళ్ళు కాబట్టి అది కోల్పోయిన ఉష్ణరాశి గ్రహించే 2 కిలోరీమీటరు మరియు నీరు, ఈ రెండింటి యొక్క మొత్తమే ఈ సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణరాశికి సమానమవుతుంది. సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణరాశి కావాలి అంటే సీసపు గుళ్ళు యొక్క ద్రవ్యరాశి M3 - M2, వాటి యొక్క విశిష్ట ఉష్ణం SL, ఉష్ణోగ్రతలోని మార్పు T2 - T3. రెండవ కిలోరీమీటర్ గ్రహించిన ఉష్ణరాశి M1 - SC - T3 - T1, అలాగే నీరు గ్రహించినటువంటి ఉష్ణరాశి M2 - M1 - SW - T3 - T1. ఈ సమీకరణాన్ని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి లెడ్ షార్ట్స్ యొక్క విశిష్ట ఉష్ణం ఈ విధంగా వస్తుంది, M1 SC - T3 - T1 + M2 - M1 - SW - T3 - T1 / M3 - M2 - T2 - T3 మనం చెప్పవచ్చు. మనం చేసినటువంటి ప్రయోగంలో విలువల్ని ఈ కింద వేసాము. వాటి ఈ సీసపు గుళ్ళు యొక్క విశిష్ట ఉష్ణము 0.02899 కెలరీలు/గ్రామ్/డిగ్రీ సెంటీగ్రేడ్గా వచ్చింది. ఆ విలువల్ని ఇక్కడ నమోదు చేసాము, ఒకసారి గమనించండి. ఇది రికార్డులో నోట్ చేసుకోవచ్చు. ఈ విలువల్ని మనం ఇక్కడ 90 డిగ్రీలు అని వేసుకోవాల్సి ఉంటుంది. వేడి నీటి ఛాంబర్లోని సీసపు గుళ్ళ ఉష్ణోగ్రత 90 డిగ్రీలుగా వేసుకొని దాన్ని సాధించాం. మనం ఈ విలువలన్నింటినీ ఆ సమీకరణలో ప్రతిక్షేపించాం. మనకి సీసపు గుళ్ళ యొక్క విశిష్ట ఉష్ణం ఈ విధంగా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.